ముఖ్యంగా ఈ వార్డులో నేను ఈ కార్పొరేటర్ అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి సేవ దృక్పథం నేను ఈ కార్పొరేటర్ లేనప్పుడే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా నా సర్వీస్ నా వల్ల అయ్యింది నా సమాజానికి నా ఊరికి నా ప్రాంతానికి నా ప్రజలకు నా వల్ల అయ్యింది నేను చేస్తున్నాను సో ఇప్పుడు కూడా నేను కార్పొరేషన్ లో బడ్జెట్ లేకున్నా ఏ పని చేయాలి ఏ విధంగా చేయాలి అనే ఒక ఆలోచన పెట్టాను ఈ ఇరువారమని ఒక మోడర్న్ గా చేయాలి ఇరువారం అంటే చాలా మందికి అయ్యో ఇరువారంలో మీరు ఇరువారం వల్ల మీరు మిమ్మల్ని చూస్తే భయపడతారు చిన్నప్పుడు అయితే నాకు ఇదే ఈ కన్నన స్కూల్లో కూడా నాకు స్కూల్లో చేర్పించడం లేదు అయ్యా మీ ఎస్సీలు అంటే మిమ్మల్ని చేర్పించము ఇరువారంలో అయితే మేము చేర్పించమంటే మళ్ళీ నేను పోయి ఆ వీఓ దగ్గర లెటర్ తీసుకున్న తర్వాత నన్ను ఈ కన్నన స్కూల్లో చేర్చడం జరిగింది సో మనము ఈ సమాజంలో ఈ ఇరువారం అనే బ్రాండ్ ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఒక డెవలప్‌మెంట్ గా చూపించాలని ఒకే ఒక ప్రయత్నంతో ఈ ఇరువారాన్ని ఏ విధమైన డెవలప్ చేయాలని ఒక కంకణం కట్టుకొని నా వల్ల ప్రయత్నం ఈ సమాజంలో మన ఊరికి ఏం కావాలని చెప్పి ఒక ఆలోచించాను అప్పుడు నాకు ఒక ఐఓసిఎల్ అన్నారు వాళ్ళు నాకు వాళ్ళతో పోయి కలిశాను వాళ్ళతో కలిసి మాట్లాడిన తర్వాత ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టించారు వాళ్ళు ఐఓసిఎల్తో వాళ్ళతో చాలా సార్లు డిస్కస్ చేశాను అప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్ ముందుకు వచ్చి అయ్యా మీరు ఇంత తాపత్రయపడుతున్నారు మా వంతు నువ్వు ఏం చేయాలనుకున్నావో చేయండి ఒక కోటి రూపాయలు నేను అనౌన్స్ చేస్తాను మీ వార్డు కోసం చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక్కడే మన ఐఓసిఎల్ మేనేజర్ గారు కూడా ఇక్కడ వచ్చారు సో ఇప్పుడు ఈ మధ్యలో ఒక 25 లక్షలు రిలీజ్ చేశారు ఒక 17 లక్షల రూపాయలకు సోలార్ లైట్స్ ఒక 8 లక్షల రూపాయలకు బోర్వెల్ పైప్ లైన్ ఇవన్నీ వేయడం జరిగింది సో మళ్ళీ సార్ ఇంకా 75 లక్షల్లో మనం ఎస్టిమేట్ చేస్తామంటే నేను నా ఇరువారం ఒక ప్రాంతం వద్ద సార్ అన్ని 8 కాలనీలు ఉన్నాయి నాకు అంత స్లమ్ ఏరియా అన్ని ఏరియాలు డెవలప్ చేయాలి సార్ నాకు ఒక చోట్ల పెట్టేస్తారని అడిగితే మళ్ళీ మనం ఎస్టిమేట్ చేసుకుని పోయినాను ఎస్టిమేట్ తీసుకుని పోతే వాళ్ళు దగ్గర 1,20,00,000 వచ్చింది ఈ ఎస్టిమేషన్ మొత్తం ఈ కాలనీ ఇరువారం మొత్తాన్ని అప్పటికి ఆయన స్పందించి అశోక్ గారు మీరేం నేను 1,00,00,000 చెప్తే మళ్ళీ మీరు 20,00,000 పెంచినారని చెప్పి సార్ అరవడం జరిగింది మళ్ళీ నేనేం చెప్పంటే సార్ ఒక 20,00,000 కదా ఎక్కువ నా ప్రాంతం అన్నింటినీ నే అనుకున్న విధంగా నేను డెవలప్ చేయాలి సార్ ఒక అని అడిగితే లాస్ట్ గా ఆయన కూడా మన ఐవేసల్ గారు ఇమిడియట్ గా ఆ 1,20,00,000 కూడా ఓకే నేను చేస్తాను అశోక్ గారు మీకు అని చెప్పి చెప్పడం జరిగింది వార్డ్ కోసం 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు మీరు అందరూ కరతాలతో గౌరవ ఒకసారి చెప్పబడమని కోరుతున్నాను థాంక్యూ నాకు తెలియడం జరిగింది వీళ్ళు మా జడ్జి గారు సివి రెడ్డి గారు మీరు తప్పనిసరిగా మీరు ఎక్కడున్నారు అన్నప్పుడు అశోక్ మేమిద్దరు కలిసిన జడ్జి గారిని కలిసినాము మా ఊర్లో ఇరువారంలో పెడతాం సార్ మా ఊరు చాలా పేదరికం ఉంది 50 వార్డులో మా ఇరువారం చాలా పెద్ద వార్డు ఈ వార్డులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అని సార్తో మాట్లాడినాము సారు సేకరించి అన్ని డిపార్ట్మెంట్లని తప్పించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అని చెప్పడం జరిగింది మీరు ఇక్కడికి ఈ సభకు అందరూ రావడం చాలా సంతోషమైన విషయం మీకు అందరికీ సార్ పూర్తిగా మన యాక్ట్ ఇది అన్ని విధాలుగా వివరిస్తారు సార్కు సమయం లేదు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను ఒక ఎవరికైనా పై అధికారులకు చెప్పడము లేదా పోలీస్ స్టేషన్కి పోవాలంటే కూడా కొంతమంది భయపడతారు పోలీస్ స్టేషన్కి పోవాలి అనేదానికి ఇంట్లో గృహహింస ఉన్నా కూడా కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పరు భయం ఎందుకంటే మళ్ళా ఇంట్లో మళ్ళా గొడవ జరుగుతుంది అది ఒక ఇదే ఉంటుంది దాన్ని అలానే భరిస్తూనే ఉంటారే కానీ ఎవరికి చెప్పరు అందులో ఇప్పుడు మాకు వార్డు వైజ్ కూడా మహిళా సంరక్షక కార్యదర్శులను ఉన్నారు అందుకు ఎందుకే మహిళలను పెట్టారంటే మహిళల సమస్యలు మహిళలకే చెప్తారు ధైర్యంగా అంటే అక్కడ కూడా చెప్పడం లేదు ఆ మహిళలకు కూడా చెప్పడం లేదు అంతా జరిగిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా కానీలే మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ మీ పిల్లల సమస్యలు కూడా కానీ మీరు ధైర్యంగా ఈ మహిళా వార్డు ప్రతి ఏరియాలోనూ ఒక వార్డు వితిన్ 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఆ వార్డులో కూడా కానీ మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు మహిళలు ఉంటారు వార్డు వాలంటీర్లు ఉంటారు వాళ్ళ ద్వారా కూడా కానీ మీ సమస్య చెప్పి మీ సమస్యను పరిష్కరించుకోవాలి
अंतगा जगेवी अंत आइन तरह लास्ट चवर निम्षम विधि सर पलानोल तो मुदा दंडा अम्मो अने अभद्रता भाव तो उठा मतलब चवर क्षण वस्तार चवर क्षण वस्ते अंत जरूरी आम्मा तलदूल मट वि तलदू महिला सभ्युनि चूस्टे चला सतोष का उम्मीदा सो ने मुख्य एक्सप्लेन स्पेशल एनफोर्समेंट ब्यूरो अने मादक द्रव्यानी नाट सारा यानी अक्रम मद्यम का वीट उपादा एर्पट चेयरपा चुका विंगम एक्सइज नीचे सो मीर मी चुटपल एवना वीट की संबंधी అక్రమ మద్యం గాని మాదక ద్రవ్యాలు గాని నాటు సారా గాని ఇది అమ్మడం గాని ట్రాన్స్‌పోర్టేషన్ చేయడం గాని మీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా 14500 ఈ నంబర్ కి ఇది ఫుల్లీ టాల్ ఫ్రీ నంబర్ అమ్మ ఈ నంబర్ కి మీరు కాల్ చేసి విన్నవించుకుంటే మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది ఫుల్లీ కాన్ఫిడెన్షియల్ సో ఈ ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాను ఏ సమాజమైనా బాగుపడడానికి మహిళా శక్తి అనేది కారణమవుతుంది సో ఇటువంటి మీకు తెలిసే ఉంటుంది ఏవైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఈ మాదక ద్రవ్యాలు గాని నాటు సారా గాని అక్రమ మద్యం గాని వీటి వల్ల సమాజంలో మన ఇళ్ళల్లో ఎటువంటి మీరు చూస్తానే ఉంటారు ఎదుగుదల అనేది ఆగిపోతుంది సో మీ పక్కింట్లో ఒకరు బాగా ఉద్యోగం చేసుకుంటా ఉంటారు ఒకరు మాత్రం ఇటువంటి అలవాట్లకి ఉంటారు వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది బాగా చదువుకున్న వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది ఏ అలవాట్లు లేని వాళ్ళ కుటుంబం మీరు కంపేర్ చేసుకుంటేనే ఉంటారు సో సమాజం అనేది एजुकेट इटुवंटी एस्पेशली इटुवंटी दुष्प्रभावाल गुरिंची चुट्टुपक्कल वाळ्ळकी कूडा चेप्पिंचेसी कंप्लेंट्स पेट्टडानिकी ये मात्रं निर्मोहमाटंगा मीरु मुंदुकोच्चेसी ई टाल फ्री नंबर्स की कंप्लेंट इस्तारनि कोरुकुंटुन्नानु ई ओक्क इरुवरं ग्रामंलो इरुवरं अंटे इदि ओक తమిళ పదం ఇరువరం అంటే ఇద్దరం అని కాబట్టి ఈ ఇరువరం గ్రామంలో ఇద్దరు ఎవరంటే ఒకరు అశోక్ గారు ఇంకొకరు ప్రసన్న మనకి జనని జన్మభూమిని ఇచ్చ అలాగే పుణ్య భూమి నా దేశం ఇది నా దేశం ఇది నా ప్రాంతం మనసులో చాలా పెద్దవాళ్ళని మీ అందరికి తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే పేదరికం వేరు పెద్ద మనసు వేరు సో పెద్ద మనసు అన్నది ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఆయన ప్రజలను ఉద్దేశించి ఏమంటారంటే Organize, educate, as it is. దాన్ని ఇంకా ఖచ్చితంగా ఆయన వేరేగా చెప్పారు. Educate, చదవండి, చదివించండి. ఫస్ట్ మనందరం కూడా చదువుకోవాలి educate. తర్వాత organize. ఆ తర్వాత మనందరం కూడా కలిసి ఒక మంచి లక్ష్యం కోసం పోరాడాలి అంటే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజ్ ఇట్ ఇస్ ఆ తర్వాత మనం మన యొక్క హక్కుల్ని సాధించుకోవాలన్న ఒక విషయాన్ని చెప్పిన ఆ విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎకనామిక్స్ లోనో లేకపోతే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోన ఆయన చదవలేదు అత్యంత సామాన్యమైనటువంటి ఒక స్కూల్లో ఆయన చదివారు ఆయన చదువుకునేటప్పుడు కనీసం క్లాస్ రూమ్ లో కూడా ఆయనకి చదువుకోవడానికి అవకాశం లేన అలాంటి సందర్భాలన్నిటిని కూడా జీవితంలో మరి ఎదుర్కొని అంటే ఎన్నో కరటాలు మనల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్నా మనం సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో కరటాలు మనల్ని ముంచేయడానికి ప్రయత్నం చేస్తాయి ఆ కరటాలన్నిటిని కూడా మరి ఎదుర్కొని ఎవరు అయితే మరి పైకి వస్తామో వాళ్ళదే ఈ విజయం అని మరి వారు చెప్పడం వారి జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం గమనించాలి.